ప్రైజ్ ది లార్డ్. 121వ కీర్తన 2వ వచనం. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. జీవిత ప్రయాణం ముందుకు సాగాలనంటే చాలా రకాల సహాయాలు మనకు అందుతూ ఉండాలి. చాలా సార్లు మనం అనుకుంటాం వారి ద్వారా సహాయం అందుతుంది, వీరి ద్వారా సహాయం అందుతుంది, వాళ్ళున్నారు కదా వాళ్ళు నాకు సహాయం చేస్తారు అని అనుకుంటూ కొన్నిసార్లు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం. అయితే రహస్యం ఏంటంటే దేవుడే సహాయం చేయకపోతే మనుషులెవరూ మనకు సహాయం చేయలేరు. తోటి మనిషి మనకు సహాయం చేయాలంటే కూడా అది యెహోవా వల్లనే కలుగుతుంది, ఆయన ఇచ్చే ప్రేరేపణ వల్లనే కలుగుతుంది. మనం ప్రకృతి నుండి గాలిని నీటిని సమస్తాన్ని పొందుకుంటున్నాం కదా, అది ఎవరి నుండి పొందుకుంటున్నాం? ఈ గాలిని నీటిని ఈ సమస్తాన్ని మన కొరకు అందిస్తున్నది ఎవరు అని అంటే దేవుడే. ఆయన ఇవ్వకపోతే మనం పీల్చుకోవడానికి ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనే ఇవ్వకపోతే మనం త్రాగటానికి జలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనే క్షేమాన్ని ఇవ్వకపోతే మన రోజులు ముందుకు ఎలా నడుస్తాయి? సో జీవితంలో ప్రతి అణువణువున దేవుని సహాయము మనకు అందాల్సిందే. ప్రతి విషయానికి మనం దేవుని మీద ఆధారపడాలి. ఒకవేళ ఉదయకాల సమయంలో నాకు సహాయం చేసేవాళ్ళు కనుమరుగైపోయారు, నాకు సహాయం చేసేవాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, నాకు సహాయం చేసేవాళ్ళు చేతులు ముడుచుకున్నారు, నాకు సహాయం చేయటానికి ఎవ్వరూ లేరని నువ్వు బాధపడుతున్నావా? భక్తుడు చూసినట్లుగా దేవుని వైపు ఎందుకు చూడకూడదు? నువ్వు ఆయన నీకు సహాయం చేయదలిస్తే ఎవరి ద్వారా సహాయం చేస్తాడో కూడా నీకు తెలియదు. దేశమంతా కరువు కలిగినప్పుడు ఏలీయాకు దేవుడు కాకులతో భోజనం పెట్టించాడు. నిజంగా ఆ భయంకరమైనటువంటి కరువులో అద్భుతంగా దేవుడు తన దాసుణ్ణి పోషించాడు. వాస్తవానికి కాకులకి పెట్టే బుద్ధి ఉండదు, కానీ దేవుడు కాకులకి పెట్టే బుద్ధినిచ్చాడు, మారు మనసునిచ్చాడు. ఆ కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నటువంటి ఏలియాను గుర్తించి ఆహారాన్ని తీసుకొచ్చేవట. నిజంగా దేవుడు తన దాసుని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో చూసారా? అంతేకాదు, ఆహాబు కాలంలో ఆహాబు దేవుని సేవకులను ప్రవక్తలను చంపుతున్నప్పుడు ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడైన ఓబద్యాను దేవుడు ప్రేరేపించి 50 మంది చొప్పున గుహలలో దాచిపెట్టి వాళ్ళకి ఆహారాన్ని అందించాడు. అంటే తన బిడ్డల్ని ఆయన ఏ విధంగా పోషించుకుంటున్నాడో చూసారా? మరి ఇస్రాయేల్ ప్రజలు కూడా ఆకలి అన్నప్పుడు ఆహారాన్ని మన్నాని ఆకాశం నుండి పంపించాడు. మరి దాహం అన్నప్పుడు బండను బద్దలు కొట్టి నీళ్లనిచ్చాడు. దేవుడు నీకు సహాయం చేస్తే ఎవరినైనా, ఏ జంతువునైనా, ఏ పక్షినైనా, ఏ వ్యక్తినైనా దేవుడు ఆ సమయానికి వాడుకుంటాడని ఎప్పుడు మర్చిపోద్దు. కనుక మనుషుల మీద ఆధారపడే కంటే, మనుషులు నాకేదో చేస్తారనుకునే కంటే నువ్వు ఎప్పుడు దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. నీ చదువు విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ వ్యాపార విషయంలో కానీ, నీ వివాహ విషయంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ వ్యక్తిగత విషయంలో కానీ, ఏ విషయంలోనైనా దేవా నీవే నాకు సహాయకుడివయ్యా, నీ నుండే నాకు సహాయం అందుతుందయ్యా అని ఆధారపడితే వ్యక్తులలో ప్రేమను దేవుడే పెడతాడు, నీ ఇంటి వారిలో దయా కనికరాన్ని దేవుడే పెడతాడు, నీ అధికారులలో నీ మీద దేవుడు దయ పుట్టిస్తాడు, నీకు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయనే మార్చి అద్భుతాలని పక్షంగా దేవుడే చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మరి మాకు సహాయం చేయవాడవు నీవే, భూమికి ఆకాశానికి దేవుడవు నీవే. అయ్యా నీ దగ్గర ఏ కొరత లేదు, ఏ కొదువ లేదు, నువ్వు సమృద్ధి కలిగిన వాడవు. నీ బిడ్డలకి ఎలాంటి సహాయం కావాలో ఆ సహాయాన్ని బిడ్డలకి ఈ దినం అందించమని కోరుతూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.